ఆత్మహత్య వరకు వెళ్ళారు. ఒక్క మాటతో చంద్రబాబు గారు ధైర్యం నింపారు. మేము చాలా ఇబ్బందులు పడాం సార్. 2005లో కొన్న స్థలాన్ని గురించి 2019 నుంచి ఇప్పుడు దాకా పోరాడుతూనే ఉన్నాం సార్. అప్పటి నుండి న్యాయం కోసం ఆమె పోరాడుతోంది. న్యాయం చేయాల్సిన అధికారులు ఆమెను అవహేళన చేశారు, కొందరు బెదిరించారు. చివరకు గత నవంబరులో కలెక్టరేట్ దగ్గర ఆమె తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అయినా న్యాయం దక్కలేదు. చివరకు నెల్లూరు జిల్లాకు వచ్చిన చంద్రబాబు గారిని కలిసి మొరపెట్టుకుంది. చంద్రబాబు గారి మాటతో తన స్థలం తనకు దక్కుతుందన్న నమ్మకం కలిగింది అంటున్నారు ఆమె. చంద్రబాబు సార్కి కలిశాము, కలవగానే అర్జీ గానీ సార్ మాకు నమ్మకం కలిగి సార్ భరోసా ఇచ్చారు. ఎంత దూరమైనా మనం ఈ స్థలం గురించి పోరాడదామమ్మా, న్యాయం జరిగిద్దమ్మా, నీకు పోరాడదాము, కోర్టులో అయినా వేస్తాము, మీకు న్యాయం జరిగిద్దమ్మా అని చెప్పి అన్నారు సార్. మాకనేది ఇంకా భరోసా వచ్చింది సార్.